రిపోర్ట్లో ఏం చెప్దాం నిధులు రాకపోయే పనులు కాకపోయే పరసాన్ అవుతున్న ఎమ్మెల్యేలు చెప్పినవన్నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే కట్టినవన్నీ ఇయ్యలే నామ్కే వాస్తుగా మన ఊరు మనబడి మున్సిపాలిటీలలో నత్త నడకన రోడ్ల విస్తరణ కాళేశ్వరం తప్ప ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మూలకు అవతరణ ఉత్సవాలలో ప్రగతి నివేదికలు చదవాలన్న సీఎం పెండింగ్ పనులు తలుచుకొని తలలు పట్టుకుంటున్న ఎమ్మెల్యేలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది ఎందుకంటే ఇక వర్ధనపేటలో ఇట్లా వర్ధనపేటలో అసంప్రభూతిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు సంబంధించిన అంశాన్ని కనబడుతుంది ఎందుకంటే ఇది దాదాపుగా వర్ధనపేట నియోజకవర్గంలో గడిచిన తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసినట్లుగా చెప్పుకునేందుకు ప్రస్తుతం ప్రగతి నివేదికలు రాసుకునేందుకు పెద్దగా అభివృద్ధి పనులు కనిపిస్తారు పదమూడు పాయింట్ చేపట్టిన కోనారెడ్డి చెరువు శాశ్వత మరమంతల ఫండ్స్ లేక మూడేళ్ళుగా ములుగుతున్నాయి వర్ధనపేట మండలంలో ఇప్పటికీ ఒక్కటంటే ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టలేదు ఈ మున్సిపాలిటీలో ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో తొమ్మిది పాయింట్ రెండు నాలుగు కోట్లతో చేపట్టిన మెయిన్ రోడ్ విస్తరణ పనులు కూడా నిధులు లేక నత్త నడకన సాగుతున్నాయి ఏడాది కింద ఇక్కడే రెండు కోట్లతో శంకుస్థాపన చేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు ముందు పడతలేదు వర్ధనపేట మున్సిపల్ ఆఫీస్ కొత్త బిల్డింగ్ పనులు కూడా పెండింగ్లోనే ఉన్నాయి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అది చేసిన పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వాన్ని చెప్పేది బయటికి కనిపించేది కొన్ని అంశాలు కానీ వాస్తవికంగా చాలా ఉన్నాయి ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనుక మనం లోతుగా వెళ్తే ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులే కనబడతాయి మీరు ఏడికెళ్ళినా ఇవే కనబడతాయి వాస్తవ విషయాలు ఇవన్నీ ఇక యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవోల కింద ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల అప్లికేషన్లు జివో యాభై ఎనిమిది యాభై తొమ్మిది కింద ఆక్రమిత భూముల రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తుల ప్రక్రియ బుధవారం ముగిసింది ఈ రెండు జీవోల కింద దాదాపుగా ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల అప్లికేషన్లు వచ్చినట్లుగా తెలుస్తుంది తెలిసింది అంటే కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసింది ఏం లేదు ఈ జివోలకు సంబంధించి ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల అప్లికేషన్లు వచ్చినాయి కదా మొత్తాన్ని ప్రభుత్వ భూములన్నీ లీడర్లంతా రెగ్యులరైజ్ రెగ్యులరైజేషన్ చేసుకుంటాడు ఆ తర్వాత మనం ముఖం స్టార్ట్ అయ్యాలి అంతే ఇక ఇక రాష్ట్ర ప్ర రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చిల్చేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్ర అవినీతి కుటుంబ పాలన పోవాలని ప్రజలు కోరుకుండా ఒక కేంద్ర మంత్రి అన్నా కేంద్ర మంత్రి ఈయన చర్యలు తీసుకుంటే ఎంతసేపు ఈయన కంప్లైంట్ చేయవచ్చు ఇవన్నీ ముచ్చట్లు ఇవన్నీ డల్లా చేస్తామని కల్లా చేసినారు స్వరాష్ట్రంలో ఊరుగలపై విపక్ష చూపిస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై జరిగిన చర్చా వేదికలో పాల్గొన్న వక్తలు అంటూ కూడా చూడొచ్చు టాప్ లో ఉండాల్సిన జిల్లా పాతాలానికి సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ ప్రాంతాలలో డెవలప్మెంట్ వరంగల్ అభివృద్ధి ఎంత వేదిక ఉద్యమకాలు మేధావుల ఆవేదన ఆ బీఆర్ఎస్ హటావో తెలంగాణ బచావో నినాదంతో ముందుకెళ్లాలని ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసిన పరిస్థితి వీళ్ళకి ఇలా గుర్తొచ్చింది ఎందుకంటే వీళ్ళకంటూ ఒక ప్రాబ్లం వీళ్ళంటూ ఏదో ఒకటి చేయాలి కదా ఇక్కడ ఉన్న వక్తలు వీళ్ళంతా వాళ్ళకు కూడా రాజకీయ ఉనికి అవసరం మమ్మల్ని కూడా గుర్తించి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి వీళ్ళకి ఇలా గుర్తొచ్చిందట మరి ఇక కాంగ్రెస్ లీడర్లు పొట్టు పొట్టు కొట్టుకున్నారు అంగీలు చెప్పుకొని చెప్పులు విసురుకున్నారు పిడిగుద్దులతో దాడి చేసుకున్న లీడర్లు వరంగల్లో కొండా వర్సెస్ వెంకట్రామరెడ్డి వర్గీయులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కొనసాగుతుంది ఒక ఉన్నది వరంగల్ల యమ తన్నులాట జరిగింది తెలుసా నేనా